తమిళనాడులో ఏం జరిగినా వింతే. అక్కడ రాజకీయాల్లో పొలిటికల్ ట్విస్టులు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఎన్నికల వేడి రాజుకున్న తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరంటే వైకోనే. ఆయన చుట్టూ పొలిటికల్ హిట్ తో పాటు కామెడీ కూడా ఒక రేంజ్ లో పండుతోంది. ఇక ఎండిఎంకే అధినేత విజయకాంత్ కి వైగో తోడవడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. వై గోపాలకృష్ణన్ అంటే ఎవరో టక్కున చెప్పలేం కానీ సింపుల్ గా వైగో అంటే మాత్రం ఆయన వెంటనే గుర్తుకొస్తారు. వైగో అంటే తమిళనాట ఓ క్రేజ్. శ్రీలంకలో తమిళుల గురించి పోరాడి మంచి పేరు తెచ్చుకున్న ఆయనకు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరంతో మంచి సంబంధాలున్నాయి. వృత్తిపరంగా లాయర్ కూడా కావటంతో మంచి వాక్పటిమ ఉంది. ఇదంతా ఒకవైపు. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ లో మాత్రం వైగో కామెడీకి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఎండిఎంకే పార్టీ అధినేతగా వైగోకి మంచి పేరుంది. అయితే సొంతంగా అధికారంలోకి వచ్చేంత సీన్ మాత్రం లేదు. దీంతో వైగో కెప్టెన్తో జతకట్టాడు. అయితే ఎన్నికల ప్రచారంలో వైగో చేస్తున్న ఓవర్ యాక్షన్ కెప్టెన్ కు తలనొప్పులు తెస్తున్నాయి. విజయకాంత్ ధర్మరాజైతే తాను అర్జునుణ్ణి అంటూ కొత్త పోలికలతో కామెడీ చేస్తున్నాడు. దీనికి తోడు డిఎంకేపై చేస్తున్న వ్యాఖ్యలతో వరుస కోర్టు నోటీసులు అందుకోవాల్సి వస్తోంది. 2G స్కామ్ లో డిఎంకే నేత స్టాలిన్ కు ముడుపులు అందాయంటూ వ్యాఖ్యానించడం వైగోకు తిప్పలు తెచ్చిపెట్టాయి. వారం రోజుల్లోపు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ స్టాలిన్ నోటీసులు పంపారు. ఇక విజయకాంత్ కు డిఎంకే 500 కోట్లు లంచమిచ్చేందుకు ప్రయత్నించినట్టు వైగో చేసిన ఆరోపణ వివాదాస్పదమవుతోంది. ప్రత్యర్థి పార్టీలను చెడామడా తిట్టేస్తున్న వైగో తనపై వచ్చే ఆరోపణలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. పైగా మీడియాపై మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నా డిఎంకేకు లోపాయి గారిగా సహకరిస్తున్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు వైగో ఎలా బీపీ తెచ్చుకున్నారో చూడండి. ఈ ఎపిసోడ్ తర్వాత వైగోపై వ్యంగ్యాస్త్రాలు మరింత పెరిగాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆయనను టార్గెట్ చేసుకున్నాయి.